నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మందాది చెరువు సంబంధించి రైతులు కావలి ఆర్డీఓని కలిశారు. జగదీశ్వర్ రెడ్డికి కరుణాకర్ మృతికి ఎటువంటి సంబంధం లేదని, మందాది చెరువు కింద 150 ఎకరాల సాగునీరు కావాలని రైతులుగా మేము కోరామని, మా కోరిక మేరకే జగదీశ్వర్ రెడ్డి వారిని నీళ్లు ఎత్తకుండా చేపలు పట్టుకోమని ఇచ్చారని తెలిపారు. అదే విషయమై కావలి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ముసునూరు రైతులు మాట్లాడుతూ రైతుల కోరిక మేరకే జగదీశ్వర్ రెడ్డి నీళ్లు ఎత్తుకోవద్దు అని చెప్పారే తప్ప ఏ దురుద్దేశం లేదని అన్నారు. రిపేర్ వచ్చినా ఆయన చేపిస్తా ఉంటారు. ఎక్కడ రిపేర్ వస్తే కట్ట కేసు ఏదన్నా రిపేర్ వచ్చింది ఎంతమంది ఉంటారు రైతులు మొత్తం తెలుగు కింద రోడ్డుకి బైపాస్ రోడ్ ఊరు పక్కన 150 ఎకరం పైన ఉంది. ఒక 50 ఎకరం అనఫ్ సీల్ కాకే దానికన్నా పండేదే లేదు. ఈ చెప్తారు బైపాస్ ఊరు మొత్తం పోయేది. ఈ ఆర్డీఓ గారికి వినత పత్రం ఇచ్చేదానికి ముసునూరుకు సంబంధించినటువంటి మందాడి చెరువు ఆయకట్టు రైతులైతేనేమి అక్కడ అనఫీషియల్గా అంటే కొంత ప్రభుత్వ భూమి కూడా కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని వాటికి కూడా ఈ నీళ్లు పారించుకుంటూ పండించుకున్నటువంటి రైతులు అందరం కలిసి ఆర్డీఓ గారికి ఒక వినత పత్రం ఇచ్చేదానికి వచ్చాము అందరమే. ఎందుకంటే ఇప్పుడు ఈ మందారెడ్డి చెరువు కింద గతంలో దగ్గర 400 లక్షల ఎకరాలు సాగు భూమి ఉండేది. అది కాలక్రమేణా ఈ ఇళ్ళు అయితే ఏమి ప్లాట్లు అయితే అయిపోయిన తర్వాత కనీసం ఈరోజు 150 నుంచి 200 ఎకరాలు పారుదల ఉంది. అలాగే ఈ చెరువుకి ఎలాంటి పారుదల లేదు, చెరువుకి పారుదల లేదు. అన్ని చెరువులకి సోమశిల అయితేనేమి మన అన్నారం చెరువు నుంచి అయితేనేమి అన్ని కాలువలు ఉన్నాయి. వాటి నుంచి పుష్కలంగా మనం నీరు సప్లై చేస్తున్నారు, బ్రహ్మాండంగా పండుతూ ఉన్నాయి. గతంలో లేనప్పుడు కూడా మేము పై నుంచి కాలువ తీసుకొచ్చి ముసునూరు చెరువు తీసుకొచ్చి నీళ్లు పశువులు అయితేనేమి అల్లాడిపోయింది. ఆ రోజుల్లో కూడా మేము నీళ్లు తెప్పించాము. అలాంటి పరిస్థితి ఈ చెరువుకు లేదు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు చేపలు వేసుకోవడంలో పట్టుకోవడం తప్పేం లేదు, ఎవరి వృత్తి వాళ్ళదే. కానీ మేము అంటున్నది ఏంటంటే ముఖ్యంగా ఈ నీళ్లు వదిలిపెడితే పశువులు ఇబ్బంది పడతాయి, తాగుడు బావు తాగేదానికి నీళ్లు బావుల కింద పోతాయి. ఇంతకుముందు గతంలో చాలా ఇబ్బందులు పడి ఉన్నాము నీళ్ళు లేక. కావలకి దోని రోజులు ఉన్నాయన్నమాట అక్కడ ఆ పరిస్థితులు. అలాంటి రోజుల నుంచి కూడా ఈరోజు కొంచెం వర్షాలు పండి కాబట్టి కొంచెం మెరుగుపడి ఉంది. దానివల్ల ఏంటంటే నీళ్లు వదిలితే రైతులు మేము రేపు నార్లు పోసిన దానికైతేమి ఇంకో విధంగా పశువులకైతేనేమి ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో అక్కడ చేపలు పట్టద్దన్నారు, నీళ్లు వదలద్దన్నారే కానీ చేపలు పట్టద్దని ఎవరు చెప్పలేదు. వాళ్ళని ఎలాంటి అటకాయించలా ఈరోజు కూడా చేపలు పట్టుకోమని చెప్తున్నాం. కానీ మేము నీళ్ళు అయితే వదలద్దని రైతులు గట్టిగా పట్టుబట్టారే కానీ ఇంకెలాంటి దురుద్దేశం అయితే లేదు. కానీ అతను కొన్ని చేపలు వేసుకున్న వాస్తవమే, కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల దాని మీదనే నమ్ముకొని అతను విపరీతంగా అప్పులు చేస్తుంటాడు. ఆ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో పాపం అతను అలా జరిగి ఉండొచ్చాము. కానీ అతన్ని మనం అతను ఇబ్బంది పెట్ట తలుచుకోలేదు. కానీ ఆ కుటుంబానికి ఏది ఏమైతే న్యాయం చేకూర్చాలని మేము కూడా ఆలోచిస్తున్నాము. అందరూ కలిసి ఏదన్నా ఉంటే మంచిగా మాట్లాడుకొని తప్పు అయితే మాదని అంటున్నారు, ఆ తప్పు మాది కాదని మేము అంటున్నాం. అది మీరు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఇది ఎంతవరకు సబబా కాదా, అది న్యాయమైతే న్యాయమని రాయండి, అన్యాయమైతే అన్యాయమని రాయండి, తప్పు ఉంటే శిక్షించండి.